గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎండ్ రిటైల్ అజీజ్ ప్లాజా లేన్ హైదరాబాద్. అన్ని సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కాస్త రసవత్తరంగానే సాగిందని చెప్పవచ్చు. ఉల్టా పుల్టాగా స్టార్ట్ అయిన సీజన్ 7 లోకి మొదట 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే మోడల్ ప్రిన్స్ ఎవర్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఒక మోడల్ ని తీసుకొస్తారు. అయితే ఈ సీజన్ లో ప్రిన్స్ ఎవర్ ను తీసుకొచ్చారు. 4వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ ఎవర్ కు తన ఆట తీరుతో బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 5 లోకి చేరుకున్నారు. అసలు ఈ ప్రిన్స్ ఎవర్ ఎవరు, ఆయన గురించి తెలుసుకుందాం. ప్రిన్స్ ఎవర్ ఈ అబ్బాయిని కండల వీరుడు అని కూడా అంటారు. 1996 జూన్ 10 హైదరాబాద్లో జన్మించాడు ప్రిన్స్ ఎవర్. ఆయన తల్లిది హైదరాబాద్, తండ్రిది కోల్కత్తా. ఎవరకు 4 అక్కలు 4 అన్నయ్యలు ఉన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు ప్రిన్స్ ఎవర్. చిన్న వయసులోనే ఎవర్ తల్లి లంగ్ క్యాన్సర్తో చనిపోయారు. అయితే ఎవరకు చిన్నతనం నుండి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. మోడల్గా ఎదగాలని అనుకునేవాడు. అందుకోసం చదువుకునే సమయం నుండే ఫిట్నెస్కి ప్రయారిటీ ఇచ్చేవాడు. ఇలా మోడల్గా తన కెరీర్ను మొదలుపెట్టాడు ప్రిన్స్. 2017 చంద్రకాంత అనే హిందీ సీరియల్లో అవకాశం వచ్చింది. ఈ సీరియల్లో మంచి పాత్ర పోషించాడు. ప్రిన్స్ ఎవర్ నటనకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. కానీ సీరియల్స్లోనే అవకాశాలు వచ్చాయి. తెలుగులో నా పేరు మీనాక్షి సీరియల్లో నటించారు. ఆ తర్వాత వరుసగా తెలుగు సీరియల్స్లో అవకాశాలు వచ్చాయి. హిట్లర్ గారి పెళ్ళం, అభిషేకం, మౌన పోరాటం, కలుసుంటే కలదు సుఖం, ఇలా ఎన్నో సీరియల్స్లో నటించారు ఎవర్. తర్వాత 3 సినిమాల్లో కూడా నటించాడు. కమిట్మెంట్, మిస్టేక్, నిబద్ధత సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కూడా నటించాడు ఎవర్. కరోనా సమయంలో ఛాన్సులు లేక, చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు ఎవర్. ఆ టైంలోనే ఏదైనా ఉద్యోగం చేసేందుకు అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోర్సు కూడా నేర్చుకున్నాడు. కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాలని అనుకుంటున్న టైంలో బిగ్ బాస్ సీజన్ 7లో అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అనుకున్న ఎవర్ బిగ్ బాస్ సీజన్ 7లో 4వ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రిన్స్ ఎవర్ తన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. తెలుగు రాకపోయినా నేర్చుకున్నాడు. ఈ సీజన్లో టాప్ 5లో ఉన్న ప్రిన్స్ ఎవర్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.